చనిపోతా ఉన్నారు వేల 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 మంది ఒక అమెరికా దేశంలోనే ఒక అమెరికా దేశంలోనే రెండు లక్షల మంది కంటే పై మంది చనిపోతారని వాళ్ళ సర్వేలు చెప్తున్నాయండి చచ్చిపోతారని ఏం లేదు వ్యాక్సిన్ విరుగుడు లేదు విరుగుడు లేదు మరి బతికే వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే మన బాడీలోనే ఉండే వ్యాధి నిరోధక శక్తి ఉన్న స్ట్రెంగ్ స్ట్రెంగ్ కనుక ఉంటే దాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం కనుక ఉంటే అతనికి ఆ శక్తి కలిగేటట్లు ఆ యొక్క బలము ఉండే పరిస్థితులను చేస్తున్నారే తప్ప మెడిసిన్ అయితే దానితో ఫైట్ చేసే ఆ వైరస్తో ఫైట్ చేసే యాంటీబయోటిక్ ఇంకా పుట్టలేదు వైరస్ని కంట్రోల్ చేయగలిగి ఇప్పుడు ఈ బలు దేనికోసమో తెలుసా కేవలము అతడి నిమిత్తం అతని పాపం నిమిత్తం గొర్రెలు బలి అవుతున్నాయి అతని పాపం నిమిత్తమై ఆ యొక్క కోడెదోడలు బలి అవుతున్నాయి అతని పాపం నిమిత్తమై పక్షులు బలి అవుతున్నాయి కానీ అతనికి విమోచన రాలేదు విడుదల కలగాలి అంటే విడుదల కలగాలి అంటే ఎవరైతే ఆ మాటను రాశాడో ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞను చెప్పాడో ఎవడైతే ఆ ధర్మశాస్త్రాన్ని నియమించాడో ఆ నియమించిన వాడే దాని నిమిత్తమై చనిపోవాల్సిన అవసరత వచ్చింది అందుకే ఆయనే రావాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఒప్పుకుంటాడా జడ్జి గారు నేను తప్పు చేశాను కదండి ఆ శిక్షతో మీరు అనుభవించండి అంటాడు ఒప్పుకుంటాడా నువ్వు తప్పు చేయడం ఏంటి నేను అనుభవించడం ఏంటని ఇప్పుడు ఎవరికి విమోచన కలగట్ల అందరూ పాపము చేసి దేవుడికి దూరమైపోయారు నరకానికి గోజు ఆడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చేసుకున్న అద్భుతమైన అద్భుతమైన శిల్పం లాంటి మనం నశించి నరకానికి వెళ్ళిపోతున్న ఆ సమయంలో కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి యజ్ఞ బలి పశువుగా అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకునే కార్యం సెలవులో జరుగుతూ ఉంది సాతాను రౌద్రాతి రౌద్రం ఆయన వాడు చూపిస్తూ ఉన్నాడు కానీ వాడి రౌద్రములో జరుగుతున్న సిలువ అపరాధ పరిహారార్థ బలి కార్యం అక్కడ పూర్తవుతూ ఉంది రైజ్ ద లాడ్ హలెయ హలెయా ఆ లేఖనాలు ఆ మాటలు నెరవేర్చబడుతున్నాయి అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆయన లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడ్డాడు ఇప్పుడు ఆయన తన దైవత్వమును బయలుపరుచుకునే కొరకు తిరిగి పునరుద్ధానుడై లేపబడాలి అప్పుడు అప్పుడు మనం ఇది కంప్లీట్ అయినట్లెక్కమాట ఇప్పుడు ఎలక్షన్ అయింది పదవ తారీఖున ఎన్నికల అధికారి ఏం చెప్పారంటే ఇరవై రెండో తారీఖున నేను ఫైనల్ అనౌన్స్మెంట్ చేస్తాను ఎవరు నెగ్గారో ఎవరు ఓడారో చెప్తారంటాడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయండి పన్నెండు రోజులు ఉన్నాయి కదండి పన్నెండు రోజులు వాళ్ళకి పన్నెండు యుగాల్లో గడుస్తాయి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ రెండు మధ్య కాల వ్యవధి వాళ్ళకి యుగాల్లో గడిచి ఉంటాయి ఇది అసలు సబ్జెక్ట్ మాట వచ్చేసింది మూడో రోజు వాస్తవానికి మూడో రోజు లెగుస్తాడని వీళ్ళు వెళ్ళలేదు రోజు మేము కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం ఏ దేహం దగ్గరికి వెళ్ళి మేము ఆయన బాడీకి అవన్నీ కూడా అప్లై చేసి వద్దాం ఆ సుగంధ ద్రవ్యాలు పూసొద్దాం అనుకుని బయలుదేరి కొన్ని విషయాలు ఆలోచిద్దాం ఏసయ్యా దేహాన్ని వాళ్ళ సుగంధ ద్రవ్యాలతో పూయాలని వెళ్ళారు మంచిది సమాధి బై సమాధి బయట పెద్ద రాయి ఉంటుంది పెద్ద రాయి ఈ రాయిని ఎవరు తీస్తారో ఫస్ట్ ప్రశ్న వాళ్ళు అది ఆలోచించలే రెండోది అంత చీకట్లో అంత చీకట్లో వాళ్ళ ప్రయాణం ఎలా సాగుద్ది ఆలోచించాల మూడు అక్కడ సైనికులుండి అడ్డుపడితే వీళ్ళ లోపలికి వెళ్తాకి ఉండదు ఇవేమో ఆలోచించాల వీళ్ళేమో యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్తున్నారు రెండు శిష్యులు క్లియర్గా చెప్పాడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన వారి చేతికి అప్పగించబడతాడో ఆయన వాళ్ళ చేత హింసించబడతాడో మనుష్య కుమారుడు సెలువు మీద వ్రేలాడతాడు చనిపోతాడు అయితే మరణము ఆయన్ని బంధించడం అసాధ్యము కనుక మూడో దినాన పునర్ధనుడే లేస్తాడని క్లియర్గా వాళ్ళు చెప్పాడు మరి వీళ్ళేం ఏం చేస్తున్నారంట వీళ్ళేం ఏం చేస్తున్నారు స్త్రీలు వెళ్ళారు బాగానే ఉంది వాళ్ళకి సరైన సబ్జెక్ట్ లేదు వెళ్ళారు మంచిదే వెళ్ళారు సుగంధ ద్రవ్యలు పెట్టుకుని వెళ్ళారు లెగుస్తాడేని వెళ్ళారా వాస్తవానికి లెగుస్తాడే నల్లా మరి అసలు లెగుస్తాడు విషయమంతా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం సమాధుల దొడ్డు కూడా రాలేదు చూసారా నిరీక్షణ లేని ప్రజలుగా కొన్నిసార్లు సబ్జెక్ట్ చూసి ఆగిపోతాం మనం నేను చెప్పిన మాట మీకు అర్థమైందో జ్ఞాపకం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ తలంతా పేసరైపోయింది చేతులన్నీ నుజ్జు అయిపోయినాయి రక్తం అంతా కారిపోయింది బతికేడో సచ్చేడో అని చెప్పేసి డొక్కలో పడితే కొంచెం రక్తం వచ్చే తర్వాత ఎంత నీ ఇళ్ళే వచ్చినాయి ఇంకా ఆయనేం బతుకుతాడు ఇదే కదండీ వాళ్ళు అనుకున్న ఆలోచన అందుకే కదండి వాళ్ళు కనీసం అక్కడ దగ్గర రాలేదు కదా రాలేదు నిజమే సర్వమే కోల్పోయినా సమస్తమే పోయినా క్రైస్తవుడికి మధ్య ఫిర్డు ఉంటుంది అంటే శ్రమ శ్రమలో నుండి విజయం ఈ మధ్య కాలంలోనే మనం నిరీక్షణ ఉంచాలి ఇదే పునరుద్ధాన వాక్యం అంటే శ్రమ పునరుద్ధానం శ్రమలోంచి వచ్చే విజయం ఈ మధ్య ముందు చూసారా అప్పుడు వేళలాగా మనం ఉండకూడదు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని శ్రమలో వెళ్ళావు కానీ నీ ఆలోచన తప్పు అన్నాడు దేవదోత సం సజీవుడైన వాడిని నీవు మృతులలో వెతుకుచున్నావు అన్నాడు సజీవుడైన వాడిని మృతులలో వెతుకుచున్నావు అన్నాడు రెండవ మాట మరియా మరియా ఏసీను చూసింది కానీ ఏమనుకుంటుంది తెలుసండి తోటమాలి అనుకుంటుందండి ఈ తోటలో కాసే ఈ బరేల్ గ్రౌండ్ కాసే ఓ తోటమాలి అనుకుంటుందంట అంటే గుర్తుపట్ల శిష్యులైతే ఇది ఎలా జరిగింది అది చూసి సమాధిలోకి తొంగి చూసి వెంటనే పరుగే పరుగు హల్లెల్లో ఏ స్థుతి మహిమ అక్కడ దగ్గరలో కూడా లేడు అందుకే దేవదోత్ కూడా మాట్లాడలేదు వాళ్ళతో ఇంకా ఎలా బెస్ట్ కొద్దిగా నన్ను నడితే ఎంత ఫిరుగోళ్ళైనా ఆడవాళ్ళు వెళ్ళి దేవదత్తతో మాట్లాడారు ఒక ఆమె అయితే ఎస్ ప్రభుత్వం డైరెక్ట్గా మాట్లాడింది ఈ మహా మహా పెద్ద హీరుడు సూర్యుడు అని చెప్పుకునే పిల్లరో ఏదో అంటారు కదా ఆయన్ని పిల్లరో కాంట్రాక్టర్ అంటారు కదా ఈయన గారు ఇలా తొంగి అమ్మో ఆయన వేసిపోయింది అని చెప్పి పరిగెసి వెళ్ళిపోయాడట వాళ్ళు వేసిపోయి వేసి పెళ్ళి వేసిపోయాడు వాళ్ళ కన్ఫర్మేషన్ ఏమీ లేదు అవును పునరుద్ధాన వార్త ఒక కన్ఫర్మేషన్ అవ్వాలి మన హృదయంలో ఒక కన్ఫర్మేషన్ అవ్వాలి అదేంటి అండి నా దేవుడు ఆయన శరీరం ఎలాగైతే అలాంటి శ్రమలోంచి పైకి లేచిందో నా జీవితం కూడా అలా మళ్ళీ ఇస్తుంది ఆమెన్ ఈ శ్రమలలో మహాశ్రమలలో సైతం నలగొట్టబడిన నేను మరలా దేవుని పునరుద్ధాన శక్తితో నింపబడతాను ఏమైపోయినా ఎలా మారిపోయినా ఎలా జరిగిపోయినా ఆయన తిరిగి దానికి శక్తి ఇవ్వగలిగిన శక్తి ఆయనలో మాత్రము ఉంది ఆయన మాత్రమే ఆ పని చేయగలడు అనే నమ్మడమే పునరుద్ధాన వాక్యం అంటే ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా పరిస్థితి ఎంత జటిలంగా ఉన్నా సమస్యకరంగా ఉన్నా సరే ఆయన నా బ్రతుకులోకి ఆ రోజు చేసిన కార్యం ఈ రోజు చేయగలుగుతాడు అనే నమ్మకమే పునర్ధాన మాట పునర్ధాన వాక్యం అంటే ఓరిక ఆయన లేచాడు లేకపోతే ఆయన వేయబడ్డాడు ఇవన్నీ మనకు అలముందు లేవు కదా ఇప్పుడు మన పునర్ధన సాక్ష్యం ఏంటంటే ఏంటమ్మాయి అంత సంతోషంగా ఉన్నావు అంటే నా దేవుడు పునరుద్ధానుడు అని చెప్పాలంట ఏమని చెప్పాలంట అవతలడికి మెసేజ్ అర్థం అవుతాం మనకి అర్థం అవ్వాలి ఆమె మనకి మెసేజ్ అర్థం అవ్వకుండా ఉండకూడదు మనకి మెసేజ్ మనలో మెసేజ్ ఉండాలి వాడికి వాక్యం ఉండాలి వాడికి పై మాటే కనబడుతుంది కానీ మనలో మాత్రము ఆ మెసేజ్ అంతా తిరుగుతూ ఉండాలి ఆమె అందుకే విశ్వాసిలో మెసేజ్ తిరగాలి వాక్యం కాదు ఆ వాక్యములో ఉన్న అన్ని తాలూకా సందర్భాలన్నీ తిరుగుతూ ఉండాలి దాని చుట్టూ ఇంక్లూడ్ అయి ఉండాలన్నమాట దాన్ని పట్టుకుని ఉండాలి అంటే నువ్వు ఒక శ్రమలో పడతావు ఆ శ్రమలో ఎంత దారుణంగా అయిపోతావు అంటే యేసుక్రీస్తు శరీరం అంత దారుణంగా అయిపోతావు కానీ ఆ సందర్భం శ్రమ తర్వాత నిన్ను ప్రభు పైకి లేపే విధానం అద్భుతంగా ఉంటుంది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆమె అదే చెప్పాడు ఇక్కడ ఇక్కడ ఆ వాక్యం ఒకసారి మనం చదువుకుంటే ఇప్పుడు బాగా అర్థం అవుతుంది మనకి ప్రకారము క్రీస్తు మన పాపముల వృత్తి పొందేను సమాధి చేయబడేను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను మూడవ దినమున లేపబడిన పద్నాలుగు వాక్యం చదువుతాం మరియు క్రీస్తు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును మా దేవుడు లేపబడకపోయి ఉంటే మేము చెప్పే శువార్త వ్యర్థమే మా నాకు ఆగిన అడిగాడు ఏమంటే మరి పలానా ఆయన లేచాడు కదా పలాన వేసాడు పలాన ఆయన లాగడమే పలానా చాలా రకాలైన పద్ధతులు చాలా రకాలైన కార్యాలు ఉంటాయి ఒకరోజు నేను ఒక ఈ మెజిషియన్స్ ఉంటారు కదా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు మ్యాజిక్లు అన్నీ చేస్తూ ఉంటారు ఆ కార్యాలలో వాళ్ళు మనుషులకి కొంచెం ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పడానికి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మాట ఆ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ఒక కార్యక్రమం ఇప్పుడు చేశారు ఏంటంటే ఒక పెద్ద బాక్స్ తెచ్చారు ఆ బాక్స్కి ఎటు గాలి లేదు ఆ బాక్సులోకి అతను నిలిపాడు పూర్తిగా దాన్ని ప్యాక్ చేసారు ఈలోగా మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మిగిలిన వాళ్ళందరూ అందరూ అలా చూస్తున్నారు ఏమిటి ఆ ప్యాక్ చేసిన బాక్స్ లోపల ఉన్నవాడు ఏమవుతాడు ఏమవుతాడు చచ్చిపోతాడు ఇది ఒక రెండు మూడు గంటల జరిగింది ప్రక్రియ ఆ తర్వాత అది తీస్తే వాడు సేఫ్టీగా పైకి లేచి కూర్చున్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ గొయ్యి తవ్వడానికి వీలు కుదరదన్నారో అందుకని గొయ్యి తవ్వలేదు ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో మేము కూర్చుని మీరు చక్కగా నాపరాలు పైన వేసేసి మట్టేసి పూర్తి చేశారనుకో మూడు రోజుల దాకా ఆ గోతులో జీవ సమాధి అంటారు కదండీ ఆ గోతులో మేము ప్రాణాయామం చేస్తూ ఉంటామండి మూడు రోజులు ఇప్పుడు ఆయన కొంతమంది దిగేశారు మూడు రోజులకి చక్కల పడుకొని అతనికి ఎలా లేశారు లేదు మనం అలిచేస్తే చెత్త అవుతుంది మనకు కానీ లేకారు అనుకుందాం కాసేపు ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి తుక్కు కింద బాధేసి ఎక్కడ నరాలు అక్కడ కోసేసి ఏండి ఎక్కడ నరాలు అక్కడ కోసేసి శరీరం అంతా కూడా కొత్త దున్నేసి యేసు ప్రభువుని చేసినట్టు చేసి ఎవరినైనా చూస్తాను ఎవడు లెక్క కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఏసుప్రభు ఏసుప్రభు చంపబడ్డాడు చచ్చిపోలేదు ఏసుప్రభు చనిపోయాడా మనం ఏసుప్రభు ప్రభు చచ్చిపోయా అని అంటున్నాం వాస్తవానికి ఆ లాంగ్వేజ్ తప్పు యేసుప్రభు చచ్చిపోలా ఏసుప్రభు చంపబడ్డాడు చంపేవాడు పిన్ని చట్టుకుని వెళ్ళి చంపుతాడని అసలు ఆలోచించండి యేసుప్రభు నేను మూడు రోజులు ఇక్కడ కూర్చుని ఇలా ఉంటాను మూడు రోజులు చచ్చిపోతాను ఆ తర్వాత మీరు నన్ను తీసుకెళ్ళి వాక్లో పెట్టండి మూడు రోజుల తర్వాత నేను లేచిపోతాను అన్నాడా అది అది కాదు యేసుప్రభు అంట ఆయన్ని చంపడానికి వాళ్ళ వ్యూధ రోమా ప్రభుత్వం చేసిన కార్యాల్లో సక్సెస్ అయ్యి వాళ్ళు చంపామని కన్ఫర్మ్ చేసుకుని డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి లోకా వచ్చి టెస్ట్ చేసి చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేసిన తర్వాత తీసుకెళ్తే సమాధిలో పెట్టారు ఆయన్ని ఆయన జీవసమాధి కాదు చనిపోయాడు అని కన్ఫామ్ అయిన తర్వాత తీసుకెళ్ళి పెట్టారు సమాధిలో మొత్తం ప్యాక్ చేస్తారు ఆయన శరీరాన్ని కానీ మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము కనుక మరణమును జయించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా తిరిగి లేపబడ్డాడు ఆమె లేపబడిన ఆ మాటను గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే దేవుడు మేము చెప్పే మాట వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఆయన లేకపడ్డా ఇప్పుడు ఇదే విశ్వాసం గుండెలు నిండా నింపుకొని ఉండాలి మనం ఇదే విశ్వాసం ఏం చేయాలి గుండెలు నిండా నింపుకోవాలి ఆ మనం ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా మనం అనుకుని తెలిసిందేంటే ఏసయ్యా నువ్వు చెప్పినట్టుగానే శ్రమ పడ్డావు సిలువ వేయబడ్డావు మరణించావు నువ్వు లేగస్తావని లోకంలో ఎవడో నమ్మడో కానీ నీ వాక్యం చెప్పింది కనుక నువ్వు తిరిగి లేపబడ్డావు అలాంటి నా జీవితంలో ఆ పునరుద్ధాన శక్తిని మనకు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడంట అదే పునరుద్ధాన శక్తి ఉంది మనకి అందుకే ఏంట్రా గాల్లో తేపు అలా నమ్ము అలా ఉంటాం ఏంటంటే ఒరే పెచ్చోడా గాల్లో తెలిపి అమ్ముకోవడం కాదు ఇది పునరుద్ధానం యొక్క శక్తి అలాగే ఉంటుంది ఇది పునర్ధానము యొక్క మాట అలాగే ఉంటది ఇది పునర్ధానం యొక్క అభిషేకము అలాగే ఉంటది అప్పటిదాకా నిరుపయోగమై నిష్ప్రయోజనమై నాశనమై చెడిపోయినదై ఉంటుంది ఆ పునర్దాన శక్తి రాగానే మొత్తం జీవముతో నిండిపోతుంది అప్పుడు దాకా పనికి మాలిన పెంట లాంటి ఉన్న బతుకు ఒక్కసారిగా అక్షయతను ధరించుకుంటది నూతనత్వాన్ని కలిగి ఉంటది అద్భుతమైన సాక్ష్యము నిలిపి ఉంచుతుంది అదే విశ్వాసాన్ని నమ్మాలి మన బ్రతుకులో కూడా ప్రభు అలాంటి శక్తి ఇచ్చునుగాక అలాంటి బలము మనకు చేయును చేయునుగాక అదే విశ్వాస సంబంధమైన పునరుదాన విశ్వాసం అంటే దాన్ని మనం నమ్మాలి నమ్మి తీరాలి కాబట్టి ఈ పునర్ధాన ఆ సందేశము వింటున్న మీ జీవితాల్లో ప్రభు చెప్తున్న మాటను మీరు గమనించగలిగితే దేవుడు వాక్యం చెప్తుంది ఇంకా కొన్ని మాటలు దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే ఇంకను మీ పాపముల్లోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిది ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తున నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంది ఇక్కడ ఉన్నంత కాలం డబ్బుల కోసం ఆస్తుల కోసం అంతస్తుల కోసమే నిరీక్షించిన వాళ్ళమైతే మన నిరీక్షణ అంత దౌర్భాగ్యమైన నిరీక్షణ మరొకటి ఉండదండి ఎంత ఎంత ఎంతవరకు ఎంతవరకు బిల్గెట్స్ డైరెక్ట్గా చెప్తున్నాడు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను దీనికి ఏదో చేయండి అని టాటా చెప్తున్నాడు టాటా కంపెనీ అధినేత అంటున్నాడు ఇప్పటికీ కొన్ని వేల కోట్లు ఇచ్చాడు ఆయన అవసరం అయితే నా ఆస్తి అంతా ఇస్తాను బతికించండి అన్నాడు అందరికీ అర్థమైంది కానీ సామాన్యుడికి అర్థం ఉండాల తినేయడం నిద్రపోవడం తినుము తాగుము సుఖించుకునే బతుకు బతకడమే దీనికోసమే క్రీస్తుని నమ్ముకుని ఇవి ఇస్తాడనే క్రీస్తుని నమ్ముకొని ఇవి చేస్తాడనే క్రీస్తుని నమ్ముకుంటే మనంత దౌర్భాగ్యం ఎవరుము ఉండం కాదు మనకు ఒక నిరీక్షణ ఉంది రేపు మనం చనిపోతాం చనిపోయిన తర్వాత క్రీస్తు యొక్క ఆత్మ మనలోకి వస్తుంది క్రీస్తు మనలో ఉంచిన ఆత్మ దేవుని శబ్దాన్ని వింటది హార్బాటముతోను దేవుని బోరతోనూ ప్రధానదూత శబ్దముతోను ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము లెగుస్తాం మేఘమెక్కుతాం ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం నేను ఒకసారి ఊహించుకుంటూ ఉంటే ఆనందం వచ్చేస్తూ ఉంటుంది అసలు అది ఊహించుకుంటూ ఉంటాను అంత సైలెంట్ రాత్రి కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఆకాశంలో కనబడుతుంటుంది ఎవ్వడు కనబడదు అప్పటికి మనం సజీవులమై ఉన్నాం అనుకోండి అనుకుందాం కాసేపు నిజంగా మన ఆత్మ ఈ శరీరము అమత్యతను ధరించుకుని మహిమ రూపాన్ని ధరించుకుని బయటికి వెళ్తుంటే మనం మేఘం వెక్కి అలా వెళ్తుంటే అసలు ఆ దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే నా రోమాలన్నీ నెక్కపూడుచుకుంటూ ఉంటాయి రాత్రులు మధ్యరాత్రులు ఆలోచించుకుంటాను ఇప్పుడు కనుక ప్రభు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే అబ్బా ఒక పది నిమిషాలు మనసంతా ఎంతో పరవశించిపోతూ ఉంటుంది కానీ రాత్రులు పడుకునేటప్పుడు రేపు అయ్యి పడాలా నాకు రేపు ఇవ్వలేదా ఇంకా కొంచెం అవి కొనుక్కుంటే బాగుండేది ఇంకా ఏదో రకంగా ఈ వ్యాపారం చేస్తే బాగుండేది అనుకునే అనుకునే భక్తి కాదట క్రైస్తవ్యం ఇక్కడ వాటి కొరకు ఒకవేళ మనం క్రీస్తును వెంబడించిన వారమైతే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు రేపు ఒక ఒక చోటకి వెళ్తాం మనం అప్పుడు ఆయన ఎదుర్కొంటాం అసలు ఆ సభను ఊహిస్తూ ఉంటే ఏసై అక్కడ ఉండాడా హాట్పాఠమా ప్రధానదూత శబ్దమా కోటాను కోట్ల పరిశుద్ధులు పాపబడమా ఆ దృశ్యమంతా మనం కళ్ళరా చూస్తామా అనే మనస్సు వచ్చేటప్పటికీ అబ్బా చాలు ఆ తర్వాత నీతో ఉండడమా ఆ తర్వాత నీ సన్నిధికి వచ్చేయడమా అబ్బా చాలు ప్రభువా మృతుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నారు పౌలు మృతుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడితే ఉంటాడు దేశ క్రీస్తు లేపబడకపోతే మనము లేపబడ్డాం క్రీస్తు లేపబడడం సత్యమైనప్పుడు మనము లేపబడ్డం కూడా సత్యమే అంటూ అంటాడో మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా ఏసు లేపబడ్డాడో మనము తర్వాత వారిగా లేపబడతాం మొదటి వాడు లేచాడు అంటే తర్వాత వారందరూ లెగుస్తారా ఏమండి గింజ గింజ ఉంది గింజ మనం తీసుకెళ్ళేటప్పుడు నాటేటప్పుడు ఇలా మట్టిపోతాం పిల్లలు అంటూ ఉంటారో అమ్మ ఎందుకు నాటేవమ్మా అంటే దీంట్లో చెట్టు వస్తుంది అన్న అనుకోడే ఊరిక చెట్టు ఏమొత్తది అని లేదు లేదు చెట్టు వస్తుంది నీ విశ్వాసం ఏంటి చెప్పు నీ విశ్వాసం ఏంటి ఇంతకు ముందు చెట్లను అలా నాటినప్పుడు రావడం మీరు చూశారు కాబట్టి అది విశ్వాసం మీకు ఇప్పుడు ఒక విశ్వాసాన్ని బలపరచడం కోసమే క్రీస్తు లేచాడు మరణంలోంచి ఇప్పుడు మన విశ్వాసం ఏం వాళ్ళు తెసా అండ అమ్మ లెగుతావరా లెగుతుంద్రా మొక్క చూడు నాలుగు రోజుల్లో నీకు మొక్క భలే లెగుతుందంటే ఆడు చూసి ఓహో గింజ పాతే మొక్క వచ్చేద్ద నమ్ముతాడా ఇలా మనం అందరం నమ్మేసామా అది ప్రాక్టికల్గా మొక్క అంటే లెగుతుంది కానీ మనిషి అక్కడ అంటారు కదండీ అని అనే ఆ మాటకు క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లెగిచి మనం లేపడానికి ఒక వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు హాయిగా ఇప్పుడు ఆ వాగ్దానం అట్టుకుని మనం నిరీక్షణతో ఎదురు చూడాలి పునర్ధాన వార్తను చాటించాలి లోకమంతా పునర్ధాన మాట చెప్పాలి క్రీస్తుని గురించి ప్రకటించి రేపు మనం అలా వెళ్తాం క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఆ మాటలు చెప్తూ మనం క్రీస్తు కొరకు పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇస్తూ మనం క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా గాక అటు కృప మీకు అనుగ్రహించునుగాక ఆమెను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కృపగల నామంలో ఈరోజు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ వర్తమానంలో నుండి మీరుని ప్రజలతో మాట్లాడి ఉన్నారు ప్రభా ఈ మాటలు బిడల హృదయాల్లో ఫలించుటకు సహాయము చేయండి ఫలించుటకు సహాయము చేయండి ఫలించుటకు సహాయము చేయండి అద్భుతమైన దైవ సన్నిధిని బిడల్లోకి విడుదల చేయండి ఆత్మకార్యాన్ని బిడల్లో జరిగించి వారిని పునర్ధాన శక్తితో నింపి బలపరిచి దీవించమని ఏ సునామం పెరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె